జనం ఓటుతో తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు పాత్రికేయుల సమావేశంలో ఆయన అన్నారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిపై జగన్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడంపై తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఒక అవకాశం అడిగారు, ప్రజలు ఇచ్చారు, దాన్ని వినియోగించుకోకుండా రాష్ట్రాన్ని ఒక ఫ్యాక్షనిజం లా మార్చేశారని, ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే, జగన్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఫ్యాక్షనిజం ఎక్కువైందన్నారు. రాష్ట్రాన్ని మార్చేస్తున్నారు, పరిపాలించాల్సినటువంటి ప్రభుత్వమే ఫ్యాక్షనిజం లా మారిపోయి కక్షలు కార్పుణ్యాలు తప్పుడు కేసులు తప్పుడు వ్యవహారాలు వ్యవస్థలన్నిటిని కూడా చేతిలో పెట్టుకొని ఈ విధమైనటువంటి కేసులను బనాయించడం ఖండించదగ్గ విషయం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే హైకోర్టే చెప్పింది ఇందులో ఏమీ ఇన్సైడ్ ట్రేడింగ్ లేవు అని చెప్పి కోర్టుకి వెళ్ళాక న్యాయసమ్మతంగా జరిగాయి తప్ప ఇన్సైడ్ ట్రేడింగ్ లేదు అని కోర్టు చెప్పిన తర్వాత కూడా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం అనేటటువంటిది ఫ్యాక్షనిస్టులకే సాధ్యం అవుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో రాజ్యాంగంలో ఉండేటటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కూడా ఇక్కడ అమలు కాదు, మా సొంత రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తామనే పద్ధతిలో ఇది పరాకాష్ట. చంద్రబాబు నాయుడు గారి మీదే తప్పుడు కేసు పెట్టడం అనేటటువంటిది ఒక పరాకాష్ట. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం అనేది ఇంకా దీని గురించి మరి చెప్పాలి అని అంటే వీళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటటువంటిది ఇక్కడ ప్రజలందరూ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.